Hi friends, welcome to our channel. Nenu Lakshmi Prasanna. Ee roju man recipe vachesi mamidikaya roti pachadi. Ee pachadini vedi annamlo nei veskondi unte chaala baaguntundi. Mari aalasam cheyakunda ee pachadini ela prepare cheyalo ippudu chuddam. Ee pachadi kosam nenu ikkada rendu medium size mamidikayalu teesukunnanu. Ee mamidikayalanu mundugane subhranga kadigi tadi lekunda podugudduto tudichi aarabetti teesukondi. Ee maatram tadi unna kani manaku pachadi twaraga paadutundi. Andukani tadi assal lekunda chusukondi. తడంత పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా పీల్ చేసి తీసుకోండి. ఈ మామిడికాయలు పుల్లటి మామిడికాయలు అయితే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి ఇలా రెండు మామిడికాయలను పీల్ చేసి తీసుకోండి. ఇలా పీల్ చేసిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై pan పెట్టి అందులో 2 టీస్పూన్స్ ఆయిల్ ని వేయండి. ఆయిల్ వేడైన తర్వాత 15 నుండి 20 ఎండుమిర్చిని ఇలా మధ్యలో తుంచి వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే pan లో 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలను వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఇవి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఇందాక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. మరలా మనం ఇప్పుడు ఇదే pan లో పోపును ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 12 వెల్లుల్లిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ఆవాలను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ మినపప్పు 1/2 స్పూన్ పచ్చసెనగపప్పును వేసి ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకును 2 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ పోపును చల్లారబెట్టుకోండి. ఇలా మనం ముందుగానే పోపును ప్రిపేర్ చేయడం వల్ల మనం పచ్చడి ప్రిపేర్ చేసేలోపు పోపు మనకు చల్లారిపోతుంది. ఇప్పుడు ఒక రోల్ ను తీసుకొని అందులో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతుల ఆవాలను వేసి దంచుకోండి. ఇక్కడ రోల్ రోకలు కూడా తడస్సల్ లేకుండా ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర రోల్ అవైలబుల్ లో లేకపోతే మిక్సీ జార్ లో వేసుకొని అయినా గ్రైండ్ చేసి తీసుకోండి. ముందుగా వీటన్నిటిని మెత్తగా దంచుకోండి. చూడండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా salt ని వేసుకోండి. అలాగే 7-8 పొట్టు వలిచిన వెల్లుల్లిని కూడా వేసుకొని దంచుకోండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలను వేసి దంచుకుందాం. ముందు సగం మామిడికాయ ముక్కలను వేసి దంచుకోండి. రోట్లో మొత్తం ఒకేసారి వేసి దంచుకుంటే కింద పడిపోతాయి కాబట్టి కొద్దిగా వేసుకొని దంచుకొని ఆ తర్వాత మిగతా సగాన్ని కూడా వేసుకొని దంచుకోండి. మరీ మెత్తగా దంచుకోకండి, కచ్చాపచ్చాగా దంచి తీసుకోండి. మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ దంచుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ salt సరిపోకపోతే కొద్దిగా salt వేసుకొని దంచుకోండి. చూడండి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఒక బౌల్ లో వేసుకోండి. ఇలా మొత్తం బౌల్ లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకొని చల్లారబెట్టుకున్న పోపును వేసుకొని కలుపుకోండి. అంతేనండి మనకి ఎంతో టేస్ట్ అయిన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.